వెనకాల చూసిన ఫుల్ ఫోటో అండ్ అప్పటికి ఇప్పటికి తేడా చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ జ్యోతి పందిరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాజ్ యూజువల్ గా తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు మన వీడియో ఏంటి అన్నది. నేను అదిలాబాద్కి వచ్చానని చెప్పేసి అందరికీ తెలుసు. ఏం చేయాలబ్బా, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటే మూలకున్న బీర్వాలో నుండి మూలకు పడ్డ ఆల్బమ్ దొరికింది అనమాట. సో అది ఓపెన్ చేసేటప్పుడు మీరు గుర్తొచ్చేసారు. సో ఇంకెందుకు లేట్, మరి మీకు చూద్దామని చెప్పేసి తక్కువని అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి ఇలా వచ్చేసాను అనమాట. సో ఇంకెందుకు లేట్, మరి చూసేద్దాం. సో ఇదే ఆల్బమ్ అనమాట నేను మీకు షేర్ చేసుకుందామని అనుకున్నది. ఆల్రెడీ మీకు తమిళలో అర్థమైపోయి ఉంటుంది. సో ఇది వచ్చేసి సారీ ఫంక్షన్ ఆల్బమ్ అనమాట. సో ఇలా వచ్చింది, దీనికి ఒక మంచి బ్యాగ్ ఇచ్చారు ప్యాక్ చేసి పెట్టుకోవడానికి. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో ఇక్కడ ఫ్రంట్ మొత్తం ఇలా చిన్న చిన్న లైటింగ్స్ లా కనిపిస్తాయి అనమాట. ఈ పేజే అలా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న వినాయకుని బొమ్మ, ఇక్కడ వచ్చేసి నా పేరు అండ్ సంథింగ్ ఇట్లా ఉంటుంది కదా, నూతన వస్త్రాలంకారణ అని చెప్పేసి అదొక టైటిల్. అండ్ ఇది వచ్చేసి డేట్ అనమాట, ఫంక్షన్ డేట్. అండ్ ఇక్కడ వచ్చేసి నా సింగిల్ ఫోటో, ఇక్కడ వచ్చేసి నా ఫుల్ ఫోటో. అండ్ అప్పటికి ఇప్పటికి తేడా చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి నియర్లీ ఒక 8 ఇయర్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో పైన నుండి ఆ వీడియో తీసిన వాళ్ళకి వీడియో కరెక్ట్ వస్తలేదని చెప్పేసి నేను కిందకి షిఫ్ట్ అయ్యాను అనమాట, డోంట్ మైండ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పేజ్ అనమాట. అండ్ చెప్పాను కదా దీని గురించి ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను. సో టాంటడాన్, ఓ సారీ, ఇది అట్లా ఒక కాలీ పేజ్ ఇస్తారా, అట్లా ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ పేజ్ అలా ఓపెన్ చేస్తే టాంటడాన్, ఇప్పుడు మ్యూజిక్కి సెట్ అయింది అనుకోండి. అండ్ ఇది వచ్చేసి నా సింగిల్ ఫొటోస్ ఇచ్చారు, క్యాండిడ్స్ రెండు, చాలా బాగున్నాయి కదా. ఒకసారి జూమ్ వేసుకొని ఇదొకటి ఇదొకటి చూపించేసే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ ఫోటో ఇచ్చారు నాకు అక్షంతలు వేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా సింగిల్ పిక్ బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ గ్యాంగ్ మొత్తం లేడీస్ గ్యాంగ్ అని చెప్పుకోవచ్చు, టోటల్ ఫ్యామిలీ మొత్తం లేడీస్ గ్యాంగ్. ఎవరెవరైతే ఫంక్షన్కి అటెండ్ అయ్యారో వాళ్ళదనమాట ఇక్కడ పిక్ అది ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ అలా ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు నాకు అవన్నీ పెడతారు కదా, చీర అది ఇది అని చెప్పేసి ఆ ఫోటో అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నా సింగిల్ ఫోటో. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్యది నాదనమాట రింగ్ పెడుతున్నప్పటి ఫోటో. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ వచ్చేసి నా క్యాండిడ్ మళ్ళీ వచ్చేసింది. అండ్ చేసిన పిండి వంటలు ఏమేమి చేశారని చెప్పేసి ఇవన్నీ పిండి వంటలు అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మొత్తం రిలేటివ్స్ అందరూ, మా క్లోజ్ రిలేటివ్స్ అందరూ స్టార్ట్ అవుతారనమాట. సో అలా చూసి అలా టక్క 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 చూపించేస్తారా, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసిన వెంటనే దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్ అనమాట, చాలా బాగుంటుంది. ఈ పేజ్ మొత్తం నా పిక్ వేసేసారు టోటల్గా. ఇది వచ్చేసి క్యాండిడ్, ఇది వచ్చేసి అంటే తెలిసి తీసిన ఫోటో అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పానుగా రిలేటివ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ రిలేటివ్స్. నెక్స్ట్ ఆగా, నెక్స్ట్ అనే ముందు కొంచెం. అండ్ నెక్స్ట్ టాంటడాన్, అయ్యో నా సింగిల్ ఫోటో వస్తుంది అనుకున్నా, రాలేదు. బట్ మీరెప్పుడు మా తాతయ్యని చూడలేదు కాబట్టి, సో ఇక్కడ మా తాతయ్య, మా నాన్నమ్మ అనమాట. సో ఇతను వచ్చేసి మా తాతయ్య, మా డాడీ వాళ్ళ డాడీ. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ రిలేటివ్స్. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిలేటివ్స్ అనుకోండి. అండ్ సో నా సింగిల్ ఫోటో బాగున్నాయా అప్పుడు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిలేటివ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక సింగిల్ ఫోటో. అండ్ సేమ్ అందరు మా పందిరి పరివారం అనుకోండి. సో ఇక్కడ టోటల్ రిలేటివ్స్. అండ్ ఇక్కడ నా సింగిల్ ఫోటో ఇచ్చారు. మీరు ఓన్లీ నా సింగిల్ ఫొటోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నేను మీకు అవి చూపెట్టడానికి మాత్రమే ఈ ఆల్బమ్ ఓపెన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇలా ఓపెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ వచ్చేసి నా సింగిల్ పిక్.
సో ఇక్కడ వచ్చేసి నా సింగిల్ పిక్ అనమాట. ఇక్కడ నా పేరు ఇచ్చారు జ్యోతి జ్యోతి అని చెప్పేసి, నా పేరు నాకే పచ్చార్ల గుర్తు చేస్తారనమాట. సో అలా జ్యోతి జ్యోతి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడో పోయి ఫోటో దిగిన అని చెప్పేసి అనుకోకండి, అక్కడ అలా ఎడిట్ చేసిన ఫోటో అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం మా గ్యాంగ్ అనుకోండి, మా తాత తాత వాళ్ళు బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసి, సో సేమ్ ఇది కూడా రిలేటివ్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా మా ఫ్రెండ్, మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది దన్ను, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అప్ప నుంచి ఇప్పటివరకు అయితే మా రిలేషన్ అలానే కంటిన్యూ అవుతుంది, అలానే కంటిన్యూ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉంటాయని చెప్పేసి కూడా అనుకుంటున్నాను అనమాట. సో ఇలా నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి నా సింగిల్ ఫోటో ఎట్లుంది, మస్తుందిలే, ఎట్లుందో కూడా కింద కమెంట్ చేయండి. అప్పుడు బాగున్నా కదా. సో ఇలా ఓపెన్ చేస్తే అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ రిలేటివ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నా సింగిల్ పిక్, ఫుల్ పిక్, ఫుల్ శారీ పిక్. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసేస్తే సేమ్ యాజ్ ఇస్ రిలేటివ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ శారీ మీద క్యూట్గా అలా నవ్వుతున్న పిక్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క పేజ్ అట్లా రిలేటివ్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక్కొక్కటి అలా సింగిల్ ఫొటోస్ నన్ను పెట్టారనమాట. అట్లా కొంచెం సింగిల్ ఫొటోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నాయి ఫొటోస్. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఆయన, సో ఇక్కడ వచ్చేసి నా సింగిల్ పిక్ ఇచ్చారు. అండ్ గేమ్ ఎవరు తెలుసా మీకు, గేమ్ ఒకసారి జూమ్ వేసుకో, ఎవరో గుర్తుపట్టి కమెంట్ చేయండి, మర్చిపోకండి, ఖచ్చితంగా మీరు గుర్తుపట్టి కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి లాస్ట్ పేజ్. నెక్స్ట్ ఇలా ఓపెన్, సో ఇది వచ్చేసి ఖాళీ పేజ్, ముందు వెనకాల అలా ఖాళీ పేజ్ పెట్టారనమాట. అండ్ క్లోజ్ చేసుకుంటే సో ఇక్కడ వచ్చేసి, సో ఇది వచ్చేసి లాస్ట్ పేజ్. లాస్ట్ పేజ్ కూడా ఇలా చిన్న చిన్న లైటింగ్స్ హైలైట్గా అనిపిస్తుంది, అంటే లైటింగ్స్ లేవు బట్ ఆ పేజ్ అలాంటిది అనమాట, హైలైట్గా అనిపించడానికి అలా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ వాళ్ళ అక్షంతలు వేసే ఫోటో ఇచ్చి, అండ్ కింద వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారనమాట, అంటే స్టూడియో వాళ్ళ డీటెయిల్స్. సో ఇదన్నమాట నా శారీ ఫంక్షన్ ఆల్బమ్. నా సింగిల్ ఫొటోస్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.